హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సో మీరు నార్మల్గా గూగుల్ ఫొటోస్ కానీ, మనకి గూగుల్ ఫొటోస్లో 15 GB అయితే ఫ్రీ స్టోరేజ్ అయితే ఉంటుంది కదా. సో ఒక ఫ్రీ స్టోరేజ్ అయిపోతే మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, అంటే ఎవ్రీ మంత్ 130 రూపీస్ అనుకుంటాను మేబీ. సో పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా పే చేయకుండా మీకు ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అందులో వచ్చేసి 15 GB, 20 GB, 30 GB కాదు, డైరెక్ట్గా 1 TB వరకు మనకి ఫ్రీగా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు, కావాల్సిన టైంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మన గూగుల్ ఫొటోస్ లాగానే అనమాట. మీరు ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీలో ఏమైనా కావాలనుకున్నా కానీ ఎక్కడైనా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట, జస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయిపోయి. ఓకేనా? సో ఇది మనకి 1 TB వరకు ఫ్రీ అప్లికేషన్ అనమాట. ఫ్రీగా ఫొటోస్ అయితే అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఫొటోస్, వీడియోస్, ఇంకేమైనా కూడా. ఓకేనా? సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, ఇప్పుడు మీకు అప్లికేషన్ అయితే చూపిస్తాను, అండ్ దాంతోపాటు లాస్ట్లో మీకు దాని నేమ్ కూడా చెప్తాను. సో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ బాక్స్లో కూడా మన అప్లికేషన్ లింక్ అయితే కాపీ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా రాగానే మనకి అగ్రి అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 1024 GB ఫ్రీ అని చెప్పేసి అయితే ఉంది, సేఫ్ అండ్ లార్జ్ ఫైల్ షేరింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సైన్ ఇన్ విత్ గూగుల్. ఓకే, సో నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో సైన్ ఇన్ విత్ గూగుల్ అయిపోయింది కదా, ఎనబుల్ ఆటోమేటిక్ బ్యాకప్ అని అయితే ఉంటుంది. లేదు అనుకుంటే ఆస్క్ లేటర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేసుకోండి, ఎనబుల్ ఆటోమేటిక్ బ్యాకప్ హలో. సో ఇది అయిపోయింది కదా, సో చూడండి, సో ఈ విధంగా వస్తుంది. స్కిప్ చేయండి, స్కిప్. సో చూడొచ్చు ఇక్కడ మనకి కంప్లీట్గా చూపిస్తుంది, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే. ఇక్కడ చూడొచ్చు మనకి 1024 GB ఫ్రీ స్టోరేజ్ స్పేస్ అనమాట. ఓకే, సో 2 TB లార్జ్ స్టోరేజ్ స్పేసు, హై స్పీడ్ డౌన్లోడ్ అండ్ డౌన్లోడ్ ఛానల్ అండ్ వీడియో బ్యాకప్ అండ్ 10 మోర్ ప్రొవైలేజెస్ అంట. సో చూద్దాం, ప్రీమియం తీసుకుంటే ఇది. సో మనకు ప్రీమియం అయితే అవసరం లేదు. ఓకేనా? సో 7 డే ఫ్రీ ట్రయల్ అంట, ఇది మనకు అవసరం లేదు. సో 1 మంత్కి వచ్చేసి $4.49 పర్ మంత్ అనమాట. అంటే ఇది ఎక్స్ట్రా 1 TB కంటే మనకి ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 1 TB అయితే ఫ్రీ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఇప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఫొటోస్ మీద లేదంటే ఇక్కడ ప్రెస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అనమాట, ఇక్కడ రిమోట్ అప్లోడ్ అనమాట. సో ఈ రిమోట్ అప్లోడ్ ఏం లేదు, ఒక ఏదైనా ఒక లింక్ ఇక్కడ క్లిక్ చేసేసి మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైము. సో చూడొచ్చు ఇక్కడ స్పేస్ అనలైజర్ అని కానీ, వీడియో డౌన్లోడర్ అని చెప్పేసి అయితే కానీ ఉంది. సో ఇవైతే నేను ఆల్రెడీ మా అల్లున్ ఫొటోస్ అనమాట. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్నాను దీంట్లో. సో ఇదైతే మనకి ఫ్రీగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉంటుంది. చాలామంది కంటే ఎగ్జాంపుల్ నాకే తీసేసుకోండి, నా దగ్గర ఉన్న 2 జీమెయిల్ అకౌంట్లో కూడా 15 GB ఫుల్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ 2 కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. ఇదే నాతో పాటు మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అప్లికేషన్ వచ్చేసి సింపుల్ అనమాట, జస్ట్ మీరు లాగిన్ అయిపోవడమే. నేను దీంట్లో మీకు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, సో అందుకే ఎక్కువగా ఏం చెప్పట్లేదు. ఓకేనా? సో చూసారు కదా వీడియో అయితే. సో మీ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.